హాయ్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. నెక్రోఫీలియా కాన్సెప్ట్ తో వస్తున్న సినిమా అంటూ దేవిశ్రీ ప్రసాద్ ఆ మధ్య బాగానే హల్చల్ చేసింది. స్వామిరారా సినిమా ఫేమ్ పూజా రామచంద్రన్ ఈ సినిమాలో ఓ కీలక రోల్ పోషిస్తోంది. ఈ సినిమాలో ఆమె హీరోయిన్ పాత్రలో నటిస్తోంది. అయితే యాక్సిడెంట్ లో ఆమె మరణిస్తుంది. శవాన్ని మార్చిరీలో పెడితే శవంపై అత్యాచారానికి తెగబడతారు. ఆ కాన్సెప్ట్ తోనే సినిమా తీస్తున్నాడు డైరెక్టర్ శ్రీకిషోర్. ఆర్వో క్రియేషన్స్ బ్యానర్ పై ఆర్వి రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మరి ఇంతకీ శవంపై అత్యాచారం చేసిందెవరు అంటే దేవిశ్రీ ప్రసాద్ అట. అంటే దేవి, శ్రీ, ప్రసాద్ అనే ముగ్గురు స్నేహితులట. టైటిల్ రోల్స్ లో మనోజ్ నందం, ధనరాజ్, మరో కొత్త కుర్రాడు నటిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 17 విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రముఖ పాత్రలో నటించిన ధనరాజ్ ఈ చిత్ర విశేషాలను తెలియజేశారు. ఈ సినిమాలో హీరోయిన్ పూజా రామచంద్రన్ మెయిన్ రోల్ చేసింది. నేను, భూపాల్, మనోజ్ నందం ముగ్గురు ప్రధాన పాత్రలో నటించాం. దేవి అనే పాత్రలో భూపాల్, ప్రసాద్ పాత్రలో మనోజ్ నందం నటిస్తే నేను శ్రీ అనే పాత్రలో కనబడతాను. సినిమా అంతా 6 క్యారెక్టర్స్ చుట్టూనే తిరుగుతుంది. నా పాత్ర విషయానికొస్తే నాది మార్చరి వ్యాన్ డ్రైవర్ పాత్ర. సినిమా టీజర్ ట్రైలర్ చూసిన వారందరూ ఇదొక వల్గర్ సినిమా అని, శవాన్ని రేప్ చేయడమేంటి అని అన్నారు. కానీ సినిమా చూస్తే వల్గారిటీ ఎక్కడా కనపడదు. ఇది యూత్ సినిమానే. దర్శకుడు శ్రీకిషోర్ చాలా జాగ్రత్తగా సినిమాను 15-20 రోజుల్లో పర్ఫెక్ట్ ప్లానింగ్ తో తెరకెక్కించేశారు. 80% సినిమా మార్చరీ గదిలోనే షూట్ చేశారు. ముందు వేర్వేరు టైటిల్స్ అనుకున్నప్పటికీ చివరకు దేవిశ్రీ ప్రసాద్ టైటిల్ అయితే బాగుంటుందని దాన్నే పెట్టాం. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గారి పేరు పెట్టుకున్న తర్వాత మా సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. అలాగని మేము ఎక్కడా ఆయన పేరును మిస్యూజ్ చేయలేదు అని ధనరాజ్ తెలిపారు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు. ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.